దేవునామానికి నా హృదయపూర్వక వందనాలు చేస్తూ మరి ప్రార్థన ఛానల్ ద్వారా మీ ఇంతకు వచ్చే అవకాశాన్ని దేవుడు నాకు కల్పించినందుకు నేను వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనందరం కూడా అనేక విషయాలు తెలుసుకుంటున్నాము. ఈ సమయంలో కూడా కొన్ని విషయాలు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. బైబిల్ గ్రంథము చాలా గొప్పది. పరలోకంలో దిగి వచ్చిన గ్రంథము కనుక, పరలోకంలో దిగి వచ్చిన దేవుని కుమారుడు కనుక, వీటిలో అద్భుతమైన శక్తులు ఉన్నాయండి. కనుక ఈ శక్తులను మనం అనుసరించి నడిచినట్లయితే ఆ పాతాళం అనే చెరలో నుండి చెడు నుంచి తప్పుకోవడానికి, దేవుని వద్దకు వెళ్ళడానికి, మరి నరకాన్ని నుంచి విడిపించబడి మరి ఇంకా దేవుడు మనకిచ్చిన నిత్యమైన పరదేశంలోకి ప్రవేశించడానికి కూడా ఈ యేసుప్రభు ద్వారానే మనం వెళ్ళగలమని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేను కొన్ని విషయాలు గ్రంథము నుంచి అనుసరించి చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. ఈ సమయంలో మనందరం కూడా లోకాసు వార్తలో నుండి కొన్ని వచనాలు మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నానండి. లోకాసు వార్త 16వ అధ్యాయము, లోకాసు వార్త 16వ అధ్యాయము. ఎందుకంటే మనందరం కూడా దేవుడి వాక్యాన్ని ధ్యానించినట్లయితేనే, దేవుడి వాక్యాన్ని చదువుకున్నట్లయితేనే మనం ఎంత ధనిలవుతామని సమయం మీకు తెలియజేస్తున్నాను. లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలని మీకు ఇంకోసారి నేను తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. 16వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ధనవంతుడు ఒకడుండెను. అతడు యోధారంగు బట్టలు ధరించుకొని సన్నపు నానపు వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడంట. ఈ ధనవంతుడి గురించి నేను ఎందుకు ఈ సమయంలో చెప్పాలని ఆలోచన చేస్తున్నానంటే, ధనవంతుడిలో యాతన స్థలం ఉన్నది. ధనవంతుడు యాతన స్థలం కోసమే అతను నిర్మాణం చేయబడ్డాడు, స్తుతించబడ్డాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ ధనవంతుడు మరి బహుగా సుఖపడుతున్నాడంట. తనకున్న ఆస్తిని బట్టి, తనకున్న ధనాన్ని బట్టి ధనవంతుడిగా మారిపోయి, చూడండి చాలామంది పేదవాళ్ళుగా మారిపోతారు. ఎవరండి మీరంటే మేము పేదవాళ్ళం అంటారు. ధనవంతులు ఎవరయ్యా మీరంటే మేము ధనవంతులం అంటారు. అంటే ఆటోమేటిక్గా మనుషులు మారిపోతూ ఉంటారు. మనుషులే అతను, కానీ ధనాన్ని సంపాదించి ధనవంతుడయ్యాడు. ధనహీనత కలిగి ధనహీనుడయ్యి దరిద్రుడైపోయాడు. కనుక వీళ్ళిద్దరిని ఇక్కడ యేసుప్రభు ఉపమానం తెలియజేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ మీకు అందరూ తెలుసు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ కాలం వరకు కూడా మరి పాతాళం ఎక్కడుందో ఎవరు తెలియదు, పరదేశం ఎక్కడుందో ఎవరు తెలియదు, చనిపోయిన తర్వాత మనుషులు ఎక్కడికెళ్తారో కూడా తెలియదు ఆ సమయంలో. అందుకే ప్రసంగి గ్రంథ కొడతా చెప్తాడు, ఏం చెప్తాడంటే పాతాళంలోకి వెళ్ళి ఎవడో వచ్చాడు వీటికి, అసలు పాతాళం ఎక్కడుంది, పాతాళంకి వెళ్ళి తిరిగి రాగలరా అని అతని యొక్క ఆలోచనలు మనకి చెప్తూ ఉంటాడు. కనుక ఈ సమయంలో ఇక్కడ గ్రంథకర్త రాసిన మాటను కూడా మీ ముందుంచి ముందుకు వెళ్ళాలని నేను తెలుస్తున్నాను. ఇతడు యోధా బట్టలు ధరించుకొని, ఎరుపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడంట. ప్రతిదినము బహుగా సుఖపడుతుండేవాడు. సుఖం అనేది ఇతనికి బాగా తెలిసిపోయింది. కొంతమందికి సుఖాలు తెలుస్తాయి, కొంతమందికి మరి ఇంకా సుఖం లేని స్థితులు కొంతమందికి ఉంటాయి. వాళ్ళకి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏది ఉన్నా కూడా దాన్ని తినడానికి ఆహారం దొరకదు. ఒకవేళ ఆకలి దొరికిన ఆకలైనా అన్నం తినడానికి అవకాశం లేదు. అతను బలహీనుడు ఉండటం వల్ల ఇంకా చూసినట్లయితే ఇతడు ఎంత గొప్పవాడైనా కూడా ఇతడు చాలా బాగా సుఖపడుతున్నాడు. ప్రతిదినము సుఖపడుతున్నాడు. అయితే దీని వీడికి ఎదురుగా ఒక వ్యక్తిని మరి దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. అతను ఎవరంటే లాజరు, దరిద్ర లాజరు అని రాయబడింది గ్రంథంలో. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇతనికి ఎదురుగా ఒక వ్యక్తి దరిద్రుడు ఉండేను, దరిద్రుడు అనే లాజర్ అనే దరిద్రుడు అతని దగ్గర ఉన్నాడు. వాడు కురుపులతో నిండిన వాడై మరి చూసినట్లయితే అతని ఇంటి వాకిట పడి ఉండి అట్లాగే కూర్చున్నాడు. వీళ్ళిద్దరినీ ఒకే చోట బిగించడానికి, వీళ్ళిద్దరి గురించి ఒకేసారి యేసుప్రభు చెప్పడానికి, ఉపమానం చెప్పడానికి మరి బలమైన కారణం లేకుండా ఏది చెప్పడైనా. దరిద్రుల ఆదురని చెప్పడింది అతని పేరు లేదు, కానీ ధనవంతుడని పేరుంది. రాజుడనే పేరు ఉంది. దరిద్రుడు ముందు పడింది, కానీ ఇతనికైతే ధనవంతుడని మాత్రమే రాయబడింది. కనుక వీళ్ళిద్దరిని ఒకే చోట ఉన్నారు.
ఈ ధనవంతుడు తన యొక్క ధనాన్ని బట్టి హెచ్చించుకుంటూ ధనాన్ని బట్టి తింటూ త్రాగుతూ సుఖిస్తూ తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. పక్కనే ఎదురుగా ఉన్నాడు ఒక వ్యక్తి దరిద్రులు వాకిట్లో పడి ఉన్నాడంట. ఇతను వాకిట్లు ఎందుకున్నాడు మనకు అర్థమయ్యదు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించేవాడి యొక్క గుమ్మ దగ్గర ఒక దరిద్రుడు కురుపులతో నిండినవాడై అతను పడుకుని ఉన్నాడు. అతన్ని తన వాకిట్లో ఎందుకు ఉంచాడో, తన వాకిట్లో ఉంచడానికి అవకాశం ఏంటో మనకి నాకే తెలియదు. కానీ దైవగ్రంథం ఏం చెబుతుందో నాకు తెలియదు. కనుక ఎందుకు చెప్తాను, నా ఉద్దేశం ప్రకారం కాలం చేస్తే వీళ్ళిద్దరిని ఒక చోట పెట్టడం వలన వీళ్ళిద్దరి గుణాలు మనకి అందరూ తెలుసుకోవచ్చు. వీళ్ళిద్దరిని ఒక చోట పెట్టడం వలన వీళ్ళిద్దరిలో ఉన్న బలహీనతలు తెలుసుకోవచ్చు. వీళ్ళిద్దరిని మన ఎదురుగా చూపించడం వలన వీళ్ళిద్దరు మంచివాడు ఎవడు, చెడ్డవాడు ఎవడు, నీతిమంతుడు ఎవడు, అవనీతి మంతుడు ఎవడని తెలుసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవచ్చు, వెళ్ళిన తర్వాత ఎట్లా ఉన్నారో తెలుసుకోవచ్చు. ఏమి తెలుసుకోవడానికి దేవుడు అద్భుతమైన మరి ఆయన ఉపమానాన్ని తెలియజేశాడు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ తన విలువైన జీవితాన్ని దేవుడి కొరకు కాకుండా, అప్పుడు దేవుడు కూడా లేడు వాళ్ళకి. ఆ కాలంలో చూస్తే దేవుడు నమ్మడం తక్కువ, దేవుడి మీద ఆధారపడడం తక్కువ, అన్ని రకాల అన్నీ తక్కువే. కనుక ఆ సమయంలో ఒక విషయం జరిగిన సంఘటన ఏంటంటే, ఇతడు ఈ వాకిట్లో పడుకుని ఏమైనా ఎడతాడో తిందామని చూస్తున్నాడు ఈ దరిద్రుడు. కానీ ఆహారం తింటూ రొట్టె ముక్కలు తింటున్నాడు. కానీ ఒక్క రొట్టె ముక్కని కింద వదులుతాడేమో తిందాం వెళ్ళి నిలిపోయిన తర్వాత అనుకుంటున్నాడు అతను ఈ దరిద్రుడు. కానీ ఇతను తింటున్నాడు, కానీ ఒక ముక్క కూడా కింద పడకుండా తింటున్నాడు. ఇది మనం అందరం ఇప్పుడు చదువుకునే ఉపమానమే. ఒక ముక్క కూడా కింద పడకుండా తినగలరు తింటారా మనుషులు అనేవాళ్ళు, ఒక మెత్తు కూడా కింద పడకుండా తినేవాళ్ళు ఉన్నారు ఆహారం ఎప్పుడైనా. ఈ కాలంలో మనం చూసినప్పుడు అన్నం తినేటప్పుడు ముద్దలోంచి ఒక మెతుకన్నా రాలకోకుండా కింద పడకుండా తినేవాళ్ళు ఉన్నారా, ఉన్నారని మనం ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నాడు దరిద్రుడు. అసలు దరిద్రుడు అవడం వలన, ధనవంతుడు అవడం వలన, ధనంతోనే జీవితాలు జీవించాలనుకోవడం వలన అతను ఒక ఇంచు కూడా మెతుకు కూడా కింద పడకుండా, మనకైతే మెతుకులు అంటాం ఆ కాలంలో అయితే వాళ్ళు ఏమంటారంటే, ఏమంటారండి, మనమేమో అన్నం తింటున్నాం, అన్నం ఉంది మన దగ్గర. అంటే ఆ టైంలో వాళ్ళు తినేది ఏంటి, గోధుమలు రొట్టెలు తిన్నారు. అందుకనే రొట్టె ముక్క కింద పడలేదు అంటాడు. అంత రొట్టెలు తింటూ కానీ రొట్టె ముక్కలోంచి ఒక చిన్న ముక్క కూడా కింద రాల్చలేకపోయాడు. అతను కింద పడలేదు, పడకుండా తిన్నాడు. ఇప్పుడు కూడా చాలామంది అట్లా తింటారు. ఆహారం మీద వాళ్ళు సొంతమైనట్టు, ఆహారాన్ని వాళ్లే తయారు చేసినట్టు, ఆహారాన్ని వాళ్లే అందరికి ఇస్తున్నట్టు, ఆహారం కింద పడితే దాని ద్వారా ఏదో పాపలు వచ్చినట్టు, ఎవరికైనా పెట్టినా మనకు ప్రాబ్లం వస్తుంది అన్నట్టుగా కొంతమంది ఆహారాన్ని తింటూ ఒక మెత్తు కూడా కింద పడకుండా తినేవాళ్ళు ఉన్నారు. కనుక ఇతరు కూడా అట్లా చేస్తూ తింటున్నప్పుడు లాజర్ అనేవాడు ఒక మెతుగా ఒక రొట్టె ముక్కని కింద వదులుతాడేమో తిందామనుకుని ఆకలితో నకనకలాడుతూ అతని చూపు అంతా కూడా ఈ రొట్టె మీద ఉంది, అతని ఆకలి అంతా కూడా రొట్టె మీద ఉంది. అట్లా చూస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే మీకు చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఆయనను ముక్క కూడా కింద వదలలేదు, ఆయనను రొట్టె ముక్క కూడా కింద వదలలేదు. అప్పుడు ఇంతలో ఏం జరిగినాయి అంటే, ఇతను ఆహారం ఏంటంటే కుక్కలు కూడా వచ్చినాయి. ఏమైనా ముక్కలు వేస్తాడు ఎవరు, రొట్టె ముక్కలు ఇన్నోడు మాంసు ముక్కలు వేస్తాడా? రొట్టె ముక్క కూడా పెట్టని జార కింద జార్చిన వాడు మాంసం ముక్క కుక్కలకి వేస్తాడంటే మనం ఎవరు నమ్మలేము. కుక్కలు వచ్చి చూసినప్పుడు అతను ఆహారం ఏమాత్రం కూడా ఇంత పడే అవకాశం లేకుండా ఉంది. అప్పుడు కుక్కలు వీటాడు చూసినాయి. చూస్తే అతను వాకిటి ఎదురుగా పడుకుని ఉన్న లాజర్ను చూసినాయి. లాజర్ను చూసినాయి అతని ఒంటి మీద అన్ని కురుపులే. కురుపులు అని ఎట్లా తెలుసు అంటే, కురుపుల మీద ఏం వాళ్ళని అంటే ఈగల వాలి ఉన్నాయి. కురుపుల మీద ఈగల వాలి, ఒళ్ళంతా కురుపులు మయమైన అతని దేహంలో ఒళ్ళంతా కూడా ఈగలతో నిండి ఉండటం వలన అప్పుడు ఈ యొక్క వీటికి ఏమర్థమైందంటే, కుక్కలకి ఇతను దాన్ని తోలుకోలేకపోతున్నాడు, ఈగలు కూడా తోలుకోలేకపోతున్నాడు, కనుక ఇతని బాడీ ఏ భాగం పనిచేయట్లేదని ఆడి కుక్కలకు అర్థమై తెలివితేటలు కలిగిన కుక్కలకి. మనిషికి ఎంత తెలివితేటలు ఉంటాయి, దానికంటే ఎక్కువగా జంతువులకు ఉంటాయి అంటండి. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు నిర్మాణం చేసిన భూ జంతువులన్నిటిలో సర్పము యుక్తి కలిగిందై ఉండేది అన్నాడు. అంటే భూ జంతువులు అంటే సర్పం ఏంటంటే మనం అనుకున్నట్టుగా అది అప్పట్లో 4 కాళ్ళు ఉన్నాయి. జంతువులకు ఏ విధంగా ఉన్నాయో కాళ్ళు ఆ విధంగానే ఉన్నాయి. ముందు 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు ఉన్నాయి. అందుకే దాన్ని ఏమన్నారంటే జంతువు అన్నారు. ఆదిలో అవును మోసం చేసిన ఆ సర్పం యొక్క గుణాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే అది యుక్తి కలిగి ఉంది. యుక్తి అంటే అర్థం ఏంటంటే మోసం, బాగా మోసం చేయగలం. ఇప్పుడు చాలామంది యుక్తి కలిగిన వాళ్ళే మోసం చేస్తారు. ఎదుటి వాళ్ళని మంచి గుణం కలిగిన వాడు ఎవడో మోసం చేయడు, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు ఎవడో మోసం చేయడు. మోసం చేసి ఎదుటి వారు తలక మీద చేతులు పెట్టి వారిని
మరి ఈ విధంగా చేయరు. కానుక ఎవరు చేస్తారంటే యుక్తి కలిగిన వాళ్ళే, కుయుక్తి కలిగిన వాళ్ళు. అవన్నీ కూడా ఈ సర్పానికి ఉండటం వలన, ఎగస్ట్రా క్వాలిఫికేషన్స్ అవ్వటం వలన ఈ సర్పాన్ని ఎన్నుకోవడానికి అపవాదికి అవకాశం ఏర్పడింది. ఈ అపవాది సర్పాన్ని ఎన్నుకున్నాడు, సర్పం వైపు చూశాడు. అవును, ఈ సర్పం అయితే నాకు సరిపోద్ది, ఎందుకంటే దేవుడు నిర్మాణం చేసినప్పుడు ఇది బాగా తెలియగలిగింది కనుక తెలియగలిగిన దాన్ని మనం ట్రాప్లో ఇరుక్కున్నట్లయితే మనకు ఉపయోగపడతాడని ఈ సర్పాన్ని ఉపయోగించుకొని ఈ సర్పం ద్వారా అవలతో మాట్లాడి దేవుడి ప్రణాళికను పటాపంచలు చేసి నీ అవినీతి మంత్రులుగా మార్చి పాడేసేసాడు ఆ సర్పం. అట్లాగే ఆ సర్పం అంత ఇదనమాట. కనుక ఇప్పటికీ ఆ సర్పం పరిస్థితి ఏమైందంటే అది తిరిగి తిరిగి దేవుడి యొక్క శాపాలకు లోనయ్యి అనేకమైన కాళ్ళు ఏర్పడి ఉన్న నాలుగు కాళ్ళు ఓడగొట్టుకుని అది ఎడ తిరుగుతుందంటే ఇప్పుడు అప్పుడైతే నాలుగు కాళ్ళు మీద తిరిగేది, ఇప్పుడు ఎడ తిరుగుతుందంటే బండ పాకుతూ వెళ్తుంది. ఇప్పుడు కాళ్ళు లేకుండా పోయి దేవుడు చేశాడు, అందుకని అది పాకుతూ ప్రయాణం చేస్తుంది. ఎంత కష్టపడి పాకుతాం. కనుక దేవుడు తను నమ్మిన వాడికి, తను కోరుకున్న వాడికి మంచిగా ఈవులు ఇస్తాడనే చూడడానికి ఇది ఒక ఉదాహరణ. అట్లాగే ఇక్కడ ధనవంతుడు కూడా దేవుడు ధనమిచ్చి తినని బాబని ఇతరులకు పెట్టుకోబట్టే నేనే తింటాను ఎవరికి పెట్టనని తను తింటూ ఒక మెతి కూడా కింద రాల్చాల. తెలియగలిగిన వాళ్ళు కుక్కలు కూడా తెలియగలిగినవి. పాము ఎట్లా తెలియగలిగిందో కుక్క కూడా అటు తెలియగలిగింది, కుక్కలు కూడా అటు ఉండి తెలివి. అందుకనే అవి కుక్కలు ఆ మనిషిని చూడంగానే ఆ ఏగలను చూసి ఇతనికి ఏ బాగా పనిచేయట్లేదు అని అర్థం. ఎందుకంటే ఏగలు పైన వాళ్ళతో ఎవడైనా తోలుకుంటాడు చేతితోనో దేంతో దాంతో, కానీ తోలుకోవట్లేదు. దీన్ని బట్టి కుక్క ఏమర్థమైంది, దీన్ని బట్టి కుక్క ఏమర్థమైందంటే ఇతను ఏం చేసుకోలేడు అనేది అర్థమయ్యి వెంటనే వాటి మీద వాలి కురుపుల మీద వాలి కురుపులు నాకేసింది మొత్తం నాకే. కురుపులు నాగుతున్నప్పుడు కురుపులు ఉన్న సీము లోపల ఉన్న రక్తం మొత్తం లాగేసింది. అప్పుడు రక్తం కూడా లాగైతే ఏమవుతారు మనుషులు, ఏమవుతారంటే ప్రాణం పోద్ది, చచ్చిపోయాడు. చనిపోయిన వెంటనే క్షణంలో ఎవరు తెలిసింది ఈ విషయం అంటే దేవుడికి తెలిసింది. దేవదూతలు పంపించాడు. దేవుడి దూతలు పంపించి ఇతన్ని అబ్రహాము రమ్మును ఆనుకోవడానికి ఇతను కొనిపోయాడు అనమాట. ఇది నేను టూకీగా చెప్తున్నా, అందరూ తెలిసిన ఉపమానమే. కనుక దేవుడు వెంటనే అతన్ని ఎప్పుడైతే అబ్రహాము రమ్మును ఆనుకోవడానికి తీసుకెళ్ళాడండి, చూడండి అతనికి అబ్రహాము రమ్మును ఆనుకునే అంత భక్తి ఉందో అతనికంటే ఏమీ లేదు. చూడండి, ఒకసారి ఆటోమేటిక్గా మొదటి వాళ్ళు కడపడే వాళ్ళు అయిపోతారు, కడపడే వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోతారు, ఉండవాళ్ళు లేని వాళ్ళు అయిపోతారు, లేని వాళ్ళు ఉండవాళ్ళు అయిపోతారు. ఎందుకని జరుగుతుందంటే అది కాలానుగ్రహంలో దేవుడు ఏర్పాటు చేసిన కొన్ని పనులు చేయటం వలన ఇవన్నీ జరుగుతాయండి. ఇది ఏ పనులు చేశాడు అంటే ఈ యొక్క లాజరు, ఈ లాజరు ఏం పని చేయటం వలన దేవుడు ఇతన్ని ప్రేమించాడని ఆలోచిస్తే కుక్కలకు ఆహారంగా రక్తాన్ని ఇచ్చాడు. చూడండి, ఈ లోకంలో కుక్కలకే కాదు, జంతువులకే కాదు, మనుషులకి కాదు, ఎవరికైనా సరే మనం మేలు చేస్తే ఆహారం పెడితే అది దేవుడి గ్రంథంలో లిఖించబడి ఉంటుందండి. అతని మీద దేవుడు దృష్టి పెడతాడు. కనుక కుక్కలకు ఆహారం అయింది, జంతువులకు ఆహారం అయ్యాడు. తను ఇంకో విషయం ఏంటంటే తను కావాలని ఏం చేయలేదు. అతను కావాలని నేను కుక్కలకు ఆహారం అయ్యాడంటే లేదు, కావాలని ఏమన్నా కుక్కలకి తన యొక్క రక్తాన్ని ఇచ్చాడంటే అది కాదు. చేతులు పనిచేస్తే నెట్టి తోలేసేవాడు, నోరు పనిచేస్తే మాట్లాడేవాడు, కేకలేసేవాడు. కానీ అవి ఏమీ పని చేయకపోవడం వలన కుక్కలకి అడ్వాంటేజ్ అయ్యి చక్కగా తినేసి వెళ్ళిపోయినాయి. ఈ ధనవంతుడు ఇతడు అబ్రహాం రమ్మ నానుకోవడానికి కొనిపోయాడు అతన్ని. ఇతని బాడీ ఎక్కడుందో తెలియదు, బాడీని ఏం చేశారో కూడా ఎవరికి తెలియదు. ఈ యొక్క కురుపులు తండ్రి నేను బాడీని ఎవరు తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్ళి సమాధి చేశారో కూడా అక్కడ రాయబడాల. కానీ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి, అంటే పాతి పెట్టేశారు ఇతన్ని. అంటే ధనవంతుని పాతి పెట్టేంత అవకాశం ఉంది, కానీ ఈ దరిద్రుని పాతి పెట్టే అవకాశమో లేదు. చాలామందిని మనం చూస్తే కొన్ని కుటుంబాల వాళ్ళు పాతి పెట్టేవాళ్ళు దొరక్క, శ్మశానం తీసుకెళ్లేవాళ్ళు లేక, గుంటలు తీసేవాళ్ళు లేక, మరి అట్లా ఇచ్చేస్తారు. అక్కడ ఇస్తే వాళ్ళు ఏం దాన్ని కాల్చేస్తారు, అంటే ఎలక్ట్రిక్ ద్వారా దాన్ని కాల్చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పాత వేయడానికి లేదు, గుంట తీయడానికి లేదు, మరి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ లేవు కనుక, మెటీరియల్ లేదు కనుక, ధనం లేదు కనుక ఆ విధంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. కనుక ఇతను కూడా ఎడి చేశారో మనకు తెలియదు. కానీ ఇతను ఎక్కడికి వెళ్ళాడంటే ఇతను బాడీ అయితే ఎక్కడికి వెళ్ళింది తెలియదు, కానీ ఇతనులో ఉన్న అంతరంగమైన స్పిరిట్, ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే అబ్రహామురమ్మను అనుకోవడానికి వెళ్ళింది. ఇప్పుడు మనం చాలామంది ఏం చెబుతాం, చనిపోయిన వాళ్ళకి ఇంకేమీ తెలియదు, చనిపోయిన వాళ్ళకి పిల్లలు తెలియదు, చనిపోయిన వాళ్ళకి అమానాన్ని తెలియదు, చనిపోయిన వాళ్ళకి ఎవడు తెలియదు, వాళ్ళు అక్కడే ఉంటారు పాతాళంలోనే, ఇటు బాధపడటమో అది ఆనందపడటమో రెండు చేస్తూ ఉంటారని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అన్నీ తెలుసు.
అన్నీ తెలుసు. ఎందుకు తెలుసు అంటే నేను అక్కడ ఉన్న వాక్యాన్ని చదివినట్లయితే దాన్ని మీకు తెలిసిన వాక్యాన్ని నేను చదువుతున్నాను, చదవట్లేదు కానీ చెబుతున్నాను. కనుక అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి దరిద్రరాజుని వెళ్ళిపోతే ఇతడైతే యాతన పడే స్థలానికి వెళ్ళాడు అంటే, ఇప్పుడు దీనికి ఏమర్థం అవుతుందంటే మనకి ఒకటి యాతన పడే స్థలము, ధనవంతుడు యాతన పడే స్థలంలోకి వెళ్ళి కూర్చున్నాడు, యాతన పడే స్థలంలో అగ్ని కాలుతుంది అతనికి, ఆ బాడీ మొత్తం కట్టలేదు కానీ ఒకే ఒక భాగం కాలుతూ ఉంది. ఏ భాగం కాలుతుందని ఆలోచన చేస్తే అతని యొక్క నాలుగు ఒకటి కాలుతుంది, అతనికి మిగిలిన ఏ భాగము కాలట్లా. చదివారు ఎప్పుడన్నా? చదివి గ్రహించారా? కనుక గ్రహిస్తే మీరు ఆ విషయం మీకు అర్థమైంది. ఎందుకంటే అతను ఏ భాగం కాలట్లా, కాలు దగ్గర నుంచి మొదలైతే తల వరకు ఏది భాగం కాలట్లా, కానీ నోట్లో ఉన్న ఒక నాలుగు మాత్రమే కాలుతుంది. అప్పుడు అబ్రహాముతో కేకేస్తాడు, అబ్రహాము కనపడుతున్నాడు, అబ్రహాం ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది. అబ్రహాము పక్కనే పక్కనే ఉన్నారు వీళ్ళిద్దరు కూడా, ఒక పక్కనే ఈయన ఉన్నాడు, ఒక పక్కన ఆయన ఉన్నాడు, మధ్యలోనే మహాగాధము ఉంది. అదే పాతాళములో మూడు భాగాలు ఉన్నాయని ఇక్కడ చెప్పొచ్చు. ఒక భాగమేమో యాత్ర స్థలము, ఒక భాగమేమో రెస్ట్ ప్లేసు, మూడో భాగమేమో మధ్యలో అగాధం. కనుక ఈ అగాధం ఎందుకు ఉంచబడిందంటే అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా అగాధము ఉంచబడింది. ఎందుకు వెళ్తారట, ఇల్లు అవకాశం ఉందా? ఉంటుంది, ఎందుకంటే తెలియ తెలిసిన వాళ్ళకి ఎలాగైతారు. అప్పుడు ధనవంతుడు అంటున్నాడు, అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, నా నాలుగును చల్లార్చడానికి ఈ నాలుగును మాడిపోతూ ఉంది, కాలిపోతూ ఉంది, ఈ దీన్ని చల్లార్చడానికి ఈ పక్కనే ఉన్న లాజరుని ఏలుకొన నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లార్చడానికి పంపించాడు. నేలుకొన నీళ్ళతో ముంచితే, ఏలుకొన నీళ్ళ మీద నీళ్ళలో ముంచితే ఈ నాలుగుని పెడితే సరిపోయిందంట. అంటే అంత వేదన కలిగి ఉన్నాడు అతను. అందుకే కొద్ది అయినా బాధ తగ్గుద్దు కదా, నివారణ అవుద్దన్న ఉద్దేశంతో నీవుని పక్కనే ఉన్న లాజరు నాకు పంపించు, నేను అతని ద్వారా కొంత రిలీఫ్ పొందుతానని అడిగినప్పుడు, అంటే ఇప్పుడు ఏమో నొప్పి అడిగిన తర్వాత ఏం తెలిసింది అతనికి? అబ్రహాం కనపడుతున్నాడు, లాజరు కనపడుతున్నాడు, మనుషులందరూ కనపడుతున్నారు. దాంతోపాటు ఇతనికి ఇంకెవరు ఏం కనపడుతుంది అంటే నొప్పి కనపడుతుంది, కాలిపోవడం కనపడుతుంది, యాతన స్థలంలో మాడే అవకాశము కనపడుతుంది, ఇవన్నీ కనపడుతుంది. కనపడుతూ బాడీ అంతా కూడా దాంట్లో ఉన్నట్టు కనపడుతూ ఉంది. అప్పుడు ఏమంటాడంటే అబ్రహాం అంటాడు, నా కుమారుడా, నీ సమయంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించావు, నీకు అనుకూలంగా జీవించావు, తింటూ త్రాగుతూ సుఖించావు, కానీ ఒక్కరోజన్నా నువ్వు నీ ఎదురుగా ఉన్న లాజరు ఇంటి వాకిట్లో పడుకుంటుంటే ఒకసారి అన్నం పెట్టావా, ఒకసారి ఆహారం పెట్టావా, ఒకసారి ఆకలి తీర్చావా, ఒకరోజైనా మెడిసిన్ ఇచ్చావా అతనికి? ఏమీ ఇవ్వకుండా నేను ఇష్టానుసారం జీవించావు, కానీ ఇతను వేదన పడి చచ్చిపోయాడు. కనుక నా దగ్గర నా రొమ్ము రానుకోవడానికి అతను వచ్చాడు, నువ్వైతే నీ ఇష్టానుసారంగా జీవించావు, అయితే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనమైనా కూడా ఈ భూమి మీద ప్రాణం ఉన్నంత వరకే మనం వెంటనే అర్థం చేసుకుంటేనే మనకి అర్థమైంది. అంతేగాని ఇంకా బాగుండిద్దిలే, ఇంకా తర్వాత ఎప్పుడో చూసుకోవచ్చులే, ఎప్పుడో వెళ్ళొచ్చులే, ఎప్పుడో మంచిగా ఉండొచ్చులే అని ఆలోచన చేస్తే ఒకరోజు తప్పనిసరిగా ఎప్పుడు ఏ రోజు ఎవరికి వస్తుంది ఎవరికి తెలియదు. అప్పుడు ఆటోమేటిక్గా వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరము ఉంది. ఇక్కడ ఉన్న ఒకే ప్రాంతంలో ఉంటాం మనం, వందల మంది ఒకే ప్రాంతంలో ఒకే ఊరిలో ఒకే చోట ఉన్నాం, కానీ వీళ్ళందరూ ఒకరోజు వచ్చినప్పుడు ఈ రెండు ప్రాంతాలకి వెళ్ళిపోవాలి, రెండు భాగాలకి వెళ్ళిపోవాలి. ఒకడేమో యాత్ర స్థలంలోకి వెళ్తాడు, ఒక భాగమే వాళ్ళేమో రెస్ట్ తీసుకునే ప్రదేశంలోకి వెళ్తారు, అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి వెళ్తారు. కనుక నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, ఏం చేశాడు అంటే మనం వాళ్ళని చేస్తే ఈ ఆదాము అబ్రహాము అప్పుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాం మాట్లాడుతున్నాడు, నీవు నీ ఇష్టానుసారంగా జీవించావు కానీ ఇతడు వేతన పడి ఉన్నాడని ఇతను ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడని మేము అర్థం చేసుకో అన్నప్పుడు ఆ యొక్క యాతన పడుతున్న ఆయన అంటున్నాడు, అయ్యా భూమి మీద నాకు ఐదుగురు సోదరులు ఉన్నారు, భూమి మీద నాకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది ఆయన తనకి? మానవ దేహంలో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాడు, ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భూమి మీద ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు అక్కడ కూడా అట్టగా ఉన్నాడు. భూమి మీద ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు అక్కడ కూడా అట్టగా ఉన్నాడు. కానీ ఏం తేడా వచ్చిందంటే, అప్పుడు నడిచినట్టు తడవడానికి కుదరదు, అప్పుడు తిన్నట్టు కుదరదు, అప్పుడు బట్టలు వేసుకుని తిరిగినట్టు కుదరదు, కానీ ఒకే చోట ఉంటే కాలిపోవడం తప్ప అందుకంటే ఏం లేదు. కానీ అతనికి ఏమర్థమవుతుందంటే, నాకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారయ్యా భూమి మీద, భూమి మీద తండ్రి అబ్రహామ, భూమి మీద నాకు ఐదుగురు ఉన్నారు, కనుక వారిని ఇక్కడ రాకుండా ఉండటానికి ఎవడో ఒకడు ఓకే కనుక చాలా సంతోషము. మరి ఇతను అడుగుతున్నాడు, నాకు భూమి మీద ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారయ్యా, నాకు భూమి మీద ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు, వారు మరలా నేను ఉన్న చోటుకి రాకుండా ఉండాలంటే నువ్వు సహాయం చేస్తావని అడుగుతున్నాడు. అంటే అతనికి అర్థమైపోయింది, తను ఎట్లా ఉన్నాడో తన అన్నదమ్ములు అట్లాగే ఉన్నారని,
తను ఎట్లా జీవిస్తున్నాడో తన అందములకు ఎట్లా జీవిస్తున్నాడని అర్థమైంది. దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే అతనికి వాళ్ళు కూడా గ్యారంటీ ఇక్కడికి వస్తారని, వాళ్ళు కూడా గ్యారంటీగా ఎక్కడికే వస్తారని అర్థమైంది. వాళ్ళు కూడా గ్యారంటీ ఇక్కడికి వస్తారని అర్థమైంది. అప్పుడు అర్థమయ్యి నేను పడే బాధలు వాళ్ళు కూడా పడతారేమో అనే ఆలోచన అన్నదమ్ముల మీద వచ్చిందండి. కనుక దీని మీద బట్టి ఏమర్థం అవుతుందంటే మనకి అక్కడ అక్కడ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, మిత్రులు అందరూ అతనికి జ్ఞాపకాలు ఉన్నారు అనేది అర్థమైంది. ఆ తర్వాత అప్పుడు అంటాడు అబ్రహాము, నా కుమారుడా నువ్వు చెప్పిన మాట మంచి మాటే కానీ ఇక్కడ నీ ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి, అక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్ళడానికి అవకాశమే లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ చనిపోయిన వాళ్ళు ఎవరు మళ్ళీ తిరిగి భూమి మీదకి వెళ్ళే అవకాశం లేదు. కనుక అక్కడ ఉన్నారు, అక్కడ బోధించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బోధింటేనే మీ అన్నదమ్ములకి నువ్వు ఉన్న చోటు తప్పించుకుని మేమున్న చోటకి వస్తారు. కనుక నీ దగ్గర అక్కడ ఉన్నారు కొంతమంది ఎవరంటే మోషేయు ఇంకా ప్రవక్తలు ఉన్నారంటాడు. అంటే ఆ కాలం ఏ కాలం అంటే ఈ వాక్యం చెప్పినప్పుడు మోషే జీవించి ఉన్న కాలం, ఇంకా ప్రవక్తలు కలిసిన కాలం. అవునా కదా? అవును కదా. కనుక ఈ మోషే జీవించే కాలంలో యేసు ప్రభు వాళ్ళకి ఆ ఉపమానాన్ని చెప్పాడు. అంటే ఇప్పుడు ఉపమానం ఇప్పుడు చెప్పినా అది ఎప్పుడుదంటే అది ఆ మోషే కాలంలో ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నాడు ఆ కాలంలో. వీరికి ఉపమానం చెప్పి వాళ్ళు ఆడ ఉన్నారయ్యా, వాళ్ళందరిలో ఎవరి మాట అన్నా ఒక మాట వింటే చాలు రక్షించబడతారు మీ వాళ్ళు, నా దగ్గరికి వస్తారు లేకపోతే నీ దగ్గరికి వెళ్తారు అని చెప్పి అద్భుతమైన విషయాలను తెలియజేసినట్లుగా మనం అర్థమవుతుంది. మనం కూడా మన పిల్లలు, మన బంధువులు, మిత్రులు, స్నేహితులు అనేక మంది ఉన్నారు. మన యేసుప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించాం, మన యేసుప్రభుని మనం గొప్పవాడిగా ఎంచుకుని ఆయన కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఇప్పుడు మనము ఎక్కడ మనం ఇప్పుడు ఎంతమందిని మనము క్రీస్తు వద్దకు నడిపిస్తున్నాము, క్రీస్తు గురించి ఎంతమంది చెబుతున్నాము, ఇదిగో అగ్నిగుణం తప్పుకోవడానికి ఇదే మార్గము, ఇదిగో అగ్ని గుండాన్ని తప్పించుకోవడానికి మార్గం ఇదే అని మనం చెప్తున్నామా? దానికి పాతాళం రెండు భాగాలు ఉన్నాయి, యాత్ర స్థలము, విశ్రాంతి స్థలము. ఈ రెండు ఒకే దాంట్లో ఉన్నాయి. పాతాళం అంటే అది ఒక ఇప్పుడు మనం భూమి కింద ఉంది, అది భూమి కింద. భూమి కింద అంటే అది సపరేట్ స్థలం. భూమి పైన ఎట్లా ఉన్నాయో భూమి కింద కూడా అట్లా భూమి ఉంది, భూమి కింద కొన్ని ఉన్నాయి. కొన్ని ఆ స్థలాల్లో ఒక స్థలం ఏంటంటే పాతాళం. ఈ పాతాళంలో అనేక బిలాలు ఉన్నాయి. ఈ పాతాళంలో అనేకమైన విషయాలు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు పాతాళ బిలములో అపవాదిని, దాని యొక్క దూతలందరినీ పాతాళ బిలములో బంధించి పెట్టాడు ఆయన దేవుడు. కనుక వాళ్ళందరూ ఆడే ఉన్నారు. కనుక ఒకరోజు తప్పనిసరిగా కొన్ని విషయాలు చెప్తాను ఈ తర్వాత. కనుక ఈ సమయంలో మీతో కలిసి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ యొక్క ధనవంతుడు అంత ధనం ఉన్నా కూడా అతను తినటానికి లేకుండా ఆఖరికి ఇప్పుడు ఇక తినటానికి లేదు. నాలుగుల మీద ఏం వేసినా అతనికి కాలిపోతుంది, కనుక తినటానికి లేదు ఇప్పుడు. అయితే వాళ్ళైతే ఈ భూమి మీద ఆహారం లేని వాడు అక్కడైతే చక్కగా సుఖ పొందుతున్నాడు, సుఖాన్ని పొందుతున్నాడు. సుఖాన్ని పొందుతున్నాడు అంటే తింటున్నాడు, సుఖపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు. ఆత్మ సంబంధంగా జ్ఞానం కలిగిన వాడికి ఉన్నారు. ఇంకా చూసినట్లయితే అక్కడ అనేక మంచి ప్రదేశాలు ఉన్నాయి. కనుక దాంట్లో వారు పనులు చేసుకుంటున్నారు, పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా తోటలో దేవుడు అంటాడు అప్పుడు ఆదాముతో, ఆదామాను అన్నీ చేయి కానీ ఈ తోటను సేద్యం చేయి. అంటే తోటలో మంచి ప్రదేశాల్లో సేద్యం చేయడానికి దేవుడు పెట్టుకుంటాడు. ఇప్పుడు అక్కడ ప్రదేశాలు కూడా సేద్యం చేయడానికి దేవుడు అందరినీ అక్కడ ఆహ్వానించాడు. ఇప్పుడు అందరూ వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ సేద్యం చేస్తున్నారు. సేద్యం అంటే మొక్కలు, కూరగాయలు, రకరకాలైన ఫలాలు ఇవన్నీ మరి చేస్తున్నాడు. కనుక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ. కనుక ఈ మంచి పని చేసుకున్నవాడు, మంచి మాట దేవుడి మాట విన్నవాడు ఆ స్థలంలో ఉండి మంచి పనులు చేస్తాడు. దేవుడి మాట విన్నవాడు తన ఇష్టాలు సాధించిన వాళ్ళు దీంట్లో పడతారు. కనుక పాతాళంలో ఈ భాగం ఉంది. ఈ పాతాళం దాటిన తర్వాత ఇంకొక లోకం ఉంది. ఆ లోకంలోకి వెళ్ళాలంటే అప్పుడు ఇది గుర్తురాదు. ఇప్పుడు మనకి పాతాళంలో జరిగే సంఘటన ఏది ఇంకొక లోకంలోకి వెళ్ళినప్పుడు గుర్తురావు. అప్పుడు ఆత్మసారంగా జీవిస్తారు, ఆత్మ సంబంధులుగా జీవిస్తారు, అసలు ఆత్మలుగానే ఉంటారు. స్త్రీ ఆత్మ, పురుష ఆత్మ కాకుండా ఆత్మగా ఉంటారు. కనుక ఇవన్నీ మనం పుట్టుకల భాగాలు. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఒక పుట్టుగా, భూమి మీదకి వచ్చినప్పుడు ఒక స్థితి, భూమిలోంచి మళ్ళా పాతాళంలోకి వెళ్ళినప్పుడు ఒక స్థితి, పాతాళంలోంచి మళ్ళా క్రీస్తులోకి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అదొక స్థితి. ఇన్ని స్థితులు ఉన్నాయో మనం ఒకసారి గ్రహించాలి. ఈ స్థితులన్నిటికీ మార్కులు ఎక్కడ పడతాయి అంటే భూమి మీద మనం జీవించేటప్పుడు మంచి జీవితం జీవిస్తేనే మార్కులు పడతాయని మీ అందరూ తెలియజేస్తున్నాను. మరి ధనవంతుడు ఉపయోగం లేకపోయాడు, దరిద్రుడు ఉపయోగం కలిగిన వాడిగా మారి అబ్రహాములు అనుకున్నాడు, దేవుడు చెప్పిన ప్రకారం నడిచాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఎట్లా ఉన్నాం? మరి వీరిద్దరిని ఒకసారి బేరీ చేసుకుంటే ఒకే చోట ఉన్నారు వీళ్ళు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఒక వ్యక్తి మంచివాడికి మారాడు,
భక్తిహీనుడైపోయాడు. నాకు మనమైన అంతమందిని దేవుడవతను నడిపించి అనేకులు మంచి మార్గం నడిపించే వారికి ఉండాలని సైలం మీ అందరికి తెలియజేస్తూ, మరి వాక్యం మీకు అర్థమవుతుందని నేను తెలుస్తున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి అడగండి, ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు ఈ విషయం మీద నేను టాపిక్ కూడా తెలియజేస్తాను. కనుక మనమందరం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని. మరి ఎవరైనా తెలియజేయాలనుకుంటే తెలియజేయండి, కామెంట్లు చెప్పండి. ఎందుకంటే మరి బాగుంది లేదు బాగలేదు, ఇక్కడ తేడా ఉంది, ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ లోపం ఉంది అని తెలియజేయండి. ఎందుకంటే లేకపోతే మనం వాక్యం చెప్పేవాడికి అర్థం కాదు. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని మీ అందరికి తెలియజేస్తూ, మరి మాతో సహకరించాలని కూడా తెలియజేస్తూ నేను చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగిసుకుంటున్నాను. ప్రేమ కృప దయగలిగిన మా పరలోక తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాను. కృప కటాక్షాలతో మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి, మీ నామాన్ని మహిమపరచుకొని వాక్యం ద్వారా మాతో మాట్లాడవు, ఛానల్ ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. శాలను ఇంకా దీవించండి, అనేకులు వాక్యం చెప్తూ ముందుకు వెళ్ళడానికి కూడా సహాయం చేయమని మా అందరినీ కృపణ హస్తాలుగా అప్పగిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో ఈ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు నామానికి మహిమ కలుగుతుంది.